హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఇద్దరం వీడియో చేస్తున్నాం అన్నమాట. అది కూడా మేము మొన్న అప్పుడు లాస్ట్ టైం వచ్చాం కదా మక్కోల దగ్గరికి, అలానే వేరే ఊరు వచ్చాం అన్నమాట. ఆంధ్ర వచ్చాం కాబట్టి ఇలా సరదాగా. అసలైతే ఏది అదే బస్సులో వచ్చేటప్పుడు కానీ మొత్తం అంతా తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదులాగా కుదరలేదన్నమాట. లాస్ట్ టైం కూడా మాకు కుక్క పిల్ల ఉంది, అది ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది మేము, అంటే అది ఎలా రియాక్ట్ అవుతుంది అనుకున్నాం. వచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తాం అనమాట, ఈ వీడియోకి లింక్ చేస్తాము, చూడండి. అసలు చాలా బాగుంది అనమాట. అలాగా మేము మా కుక్క పిల్లని అలా తిప్పుతా వచ్చాము, దాని దగ్గరికి వచ్చాము, అలాగే వీడియో చేద్దామని. కాబట్టి చూడండి, ఇక్కడ మేము ఉండే దగ్గర అనమాట, నా దగ్గర ఇలా ఉంటుంది మా అక్కలు ఉండే ఇల్లు అనమాట. ఇదైతే కనుక ఇక్కడ వచ్చి ఇవన్నీ ఉంటాయి, మొక్కలు ఇవన్నీ వేసి ఉంచారు. ఇటు సైడ్ మా కుక్క పిల్లని ఫస్ట్కి సెకండ్కి తీసుకొస్తామన్నమాట. అక్కడ చూసారు కదా చిన్నక్క కనబడుతుంది, అది మా కుక్క పిల్ల దగ్గరగా మీకు చూపిస్తాము. అదండి దాని దగ్గరికి. ఇటంతా కూడా ఎలా ఉంటుందంటే కొంచెం పొలాల్లాగా పొలాల్లో ఉంటుంది, కానీ వర్షం చీకటి పడితే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. పాములు కూడా ఉంటాయి, పాములు చాలా ఉంటాయి, రోజుకి ఒక పాము సరే వస్తూ ఉంటాయి, పాములు వస్తూ ఉంటాయి అనమాట. నిజంగా హైదరాబాద్లో ఇలాగ ఏముండదు, కానీ చక్క ఊర్లోనే ఇలాగ చెట్లు పొలాలు ఆ పచ్చదనం ఆ ప్రకృతి ఆనందం అది చెప్పలేదు అనమాట. హైదరాబాద్ లో బిజీ బిజీ లైఫ్లు, బిల్డింగ్లు. ఒక్క నిమిషం నువ్వు ఇదిగోండి చూడండి, ఇక్కడ అన్ని చెట్లు ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. కానీ నైట్ టైం రావాలంటే చాలా కష్టం. చూడండి నైట్ టైం రావడం చాలా కష్టం. మా కుక్క పిల్ల నేను పట్టుకో, నా కుక్క పిల్ల ఇదిగోండి మా కుక్క పిల్ల చూడండి, దీనికి ఒకటికి రెండుకి తీసుకొద్దామని వచ్చాం మేము. మాత్రం తినకో, ఇది బాగా కూర్చోకుండా గడ్డి తినేస్తుంది. మేము ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా సరే గుర్తుపెట్టుకుంటూ కూడా మర్చిపోలేదు. అసలు దీని వెనకాల తిరగడమే ఇంకా గడ్డి తినకుండా ఉంటుంది. ఇది ఏం మాధవ అలాగే వెళ్ళిపోతుంది నాకు వీడియో కోసమే అనమాట, పట్టుకొని నేను చేస్తున్నాను. ఇది కనుక స్పీడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, నేను కూడా అలాగే జరిగాను. అమ్మో అది మరి లోపలికి వెళ్ళిపోతుంది. ఇస్తున్నా పద్దు వీడియో ఏ పద్దు నేను కూడా ఉండాలి కదా. మరి నువ్వు ఏంటో అలా పడేసా, అదే గుచ్చుకుంటే కాళ్ళకి. చూడండి మా అక్క వీడియో గురించి ఒక పిల్లని పట్టుకుంది. మన మాట అనట్లేదు, గడి తగదంటుంది. అరే వద్దురా ఇలాగా, అమ్మో మరి లాక్క ఇదన్నమాట. సరదాగా కుక్క పిల్లని మేము తీసుకొచ్చాము. ఇదేమో మా మాట వినట్ల వీడియో కోసం, ఇదైతే కనుక వీడియో కోసం మొత్తం గడ్డి మొత్తం తినేస్తుంది. నేను ఎలాగో లాగలేనులే అని చెప్పి దీనికి తెలుసు అందుకని. గడ్డి తింటా కానీ అసలు ఏదైనా చిన్నది బల్లి వచ్చినా ఏగొచ్చినా సరే వదిలిపెట్టదు. అసలు అయితే ఇదైతే లోపలికి వస్తే మాత్రం మేము ఫ్యామిలీ తప్ప ఎవరు వచ్చినా సరే ఇట్లా ఎవరు వచ్చినా సరే వాళ్ళు అయిపోయారు. ఎందుకు అలాగా మమ్మల్ని ఇలా ఇద్దరం పట్టుకునే సరే ఆగట్లేదు గడ్డి తిండో ఇదన్నమాట. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్స్ అబ్బా.
ఇది అన్నమాట ఇంకా ఇదేమో మైక్ ఏమో నా దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నావు. సరే ఇదే ఫ్రెండ్స్ మా కుక్క పిల్ల అక్క కాదు అడవి ప్రదేశం లాగా ఉంది ఇదంతా వచ్చేసరికి నైట్ టైం అయితే అసలు రాలేము కానీ మార్నింగ్ అయితే పర్లే చక్కగా బాగా. అవును అయిపోయింది అన్నమాట ఇంకా నైట్ టైం అయితే కనుక అమ్మ మార్నింగ్ టైంలోనే పాములు బాగా తిరుగుతాయి ఇంకా అసలు అప్పుడు రాలేదు. హైదరాబాద్లో అయితే ఎలాంటి ఇదిలాంటి ప్రదేశాలు ఇటు నుంచి మీరు జంక్షన్ ఇక్కడే జంక్షన్ కదా ఇటు నుంచి ఏలూరు వెళ్ళడానికి రోడ్ అనమాట ఇలా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు ఏలూరు మెయిన్ రోడ్ వచ్చేసి. నిజమా? నిజమే తెలియదు ఇప్పటి వరకు లేదంటే వెళ్ళిపోయేదానిగా ఏలూరు వెళ్ళిపోయేదాన్ని మంచిగా ఆటోలు బస్సులకి చార్జెస్ వేస్ట్ చేసుకుందా. ఫ్రెండ్స్ ఎలా ఉంది మా ఊరు మా కుక్క పిల్ల కామెంట్ చేయండి. గట్టి పట్టుకుని రాకపోతే వెళ్ళిపోతాం మేను మాధవ్ ఆ సినిమా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం ఇంటికి. వద్దు చెప్పు వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్.